Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సురేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చెప్పండి, ముఖ్యంగా ఈ నాలుగేళ్ల పరిపాలనలో వెనుకబడిన వర్గాల వారికి ఎటువంటి న్యాయం జరిగిందంటే ఏమంటారు? రాష్ట్రంలో గత ఐదేళ్ల పరిపాలన కన్నా కూడా విభిన్నంగా సంక్షేమ పథకాల్లో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాలకు నేను ఉన్నానని చెప్పేసి ఒక దిక్కుగా ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా భారత రాష్ట్రానికి భారత దేశానికే ఒక గుర్తింపు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే స్కూల్లో నాడు నేడు కానీ సంక్షేమ పథకాల్లో ఏదైతే పేదలకు 1వ తారీఖు పెన్షన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా స్కూల్లో పిల్లలకు విద్యలో ఎలాంటి విషయంలో కూడా ఎలాంటి పొరపచ్చులు లేకుండా ప్రతి దానికి కూడా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకుండా కూడా సీఎం గారు ప్రతి నిర్ణయం కూడా నేను ఉన్నానని చెప్పేసి ఏదైతే ఆనాడు 3600 కిలోమీటర్లు పాదయాత్రలో మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు జయహో జగన్ అని అనిపించుకునే విధంగా ప్రజల చేత మరోసారి మేము రాష్ట్రంలో మరోసారి మేము 2వ సారి పరిపాలనకు కూడా సిద్ధం కావడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు. ఈ యొక్క పాదయాత్రలో అనేక ప్రభుత్వంపై విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. లోకేష్, పాదయాత్ర గురించి ఏం చెప్తారు? ఒక నియోజకవర్గంలోనూ కానీ ప్రజల చేత కానీ ఏనాడైనా లోకేష్ గారు ఎన్నుకోబడ్డాడని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడకుండా ఎమ్మెల్సీగా అతను ఉండి తర్వాత ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఒక ప్రతిపక్షంగా ఉండి ఈరోజు తను మాట్లాడుతున్నది కూడా ఎక్కడ కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆనాడు వాళ్ళ నాన్నగారు చేసిన పరిపాలనలో ఆనాడు బడుగు బలహీన వర్గాలు గుర్తు రాలేదా? లేదా ఆనాడు దళితులు గుర్తు రాలేదా? మరి ఆనాడు ఇసుక తెన్నులలో ఒక ఎంఆర్ఓ గారిని తనినప్పుడు నీకు మహిళల గురించి ఆనాడు గుర్తు రాలేదా? మరి ఆనాడు మీ నాన్నగారు ఏదైతే చంద్రబాబు గారు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తానడు 3000 రూపాయలు, అది ఎంతవరకు మీరు ఆ 5 ఏళ్ల పరిపాలనలో చేశారని చెప్పేసి సూటి కడుగుతున్నాం. మరి ఈరోజు ప్రజలు చెంత ఎన్నుకోబడి 5.5 కోట్ల ప్రజలకు జయహో జగన్ అని అనిపించుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, నీకు మెంటలు ఎక్కిందా లేకపోతే నీకు పిచ్చి ఉందా అని మేము అడుగుతున్నాం. నిన్ను తీసుకెళ్తే ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక లడ్డు బాబు అంటారు తెలుసుగా, నీకు 3 లడ్డూలు పెట్టి దాంట్లో నెయ్యి పోస్తే ఏ విధంగా తింటావు అనేది నీకు బాగా తెలుసు. మరి ఈరోజు నువ్వు యువగలం అని పెట్టుకుని నీ యొక్క యువగలంలో నువ్వు చేస్తుంది ఏంటి, లడ్డు బాబు పద్ధతి చేస్తున్నావా లేదా బతాయి బాబుని తీసుకొచ్చుకుని బతాయి బాబులు పిసికిస్తున్నారా, ఏమన్నా అర్థమవుతుందో మీరు మాట్లాడడానికి చేసేదానికి ఒక పద్ధతి అని చెప్పేసి సూటిగా నారా లోకేష్ గారిని అడుగుతున్నాం. మీరు ఈరోజు దళితుల పక్షాన ఉన్నారని చెప్తున్నారు. దళితుల పక్షానుంటే మీరు నిజాయితీ అయిన ఒక నాయక లక్షణాలు మీ దగ్గర, ఒక నాయకుడు లక్షణాలు మీ దగ్గర ఉంటే ఆనాడు మరి మీరు వరలరామయ్యను పిలిపించి రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పేసి కృష్ణా బ్యారేజీ దగ్గర రాగానే మరి సీట్ లేదని చెప్పేసి మీరు పంపించారు. ఈరోజు వరకు అదే వరలరామయ్య గారిని వాడుకుని మీరు ఎక్కడైనా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేపించి గెలిపించారా? మరి ఈ రాష్ట్రంలో జగన్ గారు ఎంతో గౌరవప్రదంగా దళితులకు ఎమ్మెల్సీలు ఇచ్చి ఎంపీగా గెలిపించుకుని ఒక నిరుపేద కుటుంబానికి ఒక ఎంపీకి గెలిపించుకుని అదేవిధంగా మరి మాలో ఉన్న మాల సోదరులు కూడా ఒక ఎంపీగా గెలిపించుకుని ఈరోజు ధైర్యంగా దళితుల పక్షాన నేనున్నా అని చెప్పేసి ఒక నాయకుడుగా ఈరోజు ప్రజల చెంతకి చేరువైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీ రోజు మేము గర్వించుకుంటున్నాం, ఆయన గుర్తుపెట్టుకుంటున్నాం, మరోసారి కూడా మేము పట్టం కట్టుకోవాలని చెప్పేసి మేము ఉన్నాం. యువగలంలో మీరు ఇస్తున్న మాట ఎక్కడైనా ఒక ఖచ్చితమైన మాట ఉందా? మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోని పెట్టుకుని దాంట్లోనే మీరు కొన్ని మాటలు మార్చుకుని ఈరోజు యువగలంలో చెప్తున్నారు మేము అది ఇస్తాము ఇది ఇస్తామని. ఏమిస్తారు మీరు? మేము చేస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఈరోజు దొడ్డిదారిన వాటిని కాపీ చేసుకుని పేస్ట్ టు కాపీ చేసుకుని ఈరోజు మేము ఇస్తామంటున్నారు. అంటే మేము ఇస్తేనేమో
మంచిది కాదు, మీరు ఇస్తేనేమో మంచిదా? ఏంటండి ఇది, ఎక్కడ న్యాయం అండి? ఎక్కడైనా నారా లోకేష్ గారికి అమెరికాకి భారతదేశానికి పొంతన పెట్టి మాట్లాడతాడు ఆయన. అమెరికా ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది, ఇక్కడ నిరుపేదలు ఎలా ఉన్నారు, అక్కడ నిరుపేదలు ఎలా ఉన్నారు, ఒక్కసారైనా నారా లోకేష్ గారు ఆలోచించుకుని ఒక చిత్తశుద్ధితోటి నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను ఏం చేయాలనేది ఒక్కసారి గుర్తెరిగితే ఆయన నాయకుడిగా గుర్తుపెట్టుకుని తప్ప ఎక్కడ కూడా ఆయన నాయకుడు గుర్తుపెట్టుకునే ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన యువగలంలో మొత్తం యువగలం లేదు, ఆయన అంతా కూడా భయంగలం ఉంది. ఎందుకంటే భయం భయంగా తిరుగుతున్నారు ఆ యొక్క కార్యకర్తలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.